వికారాబాద్ జిల్లా నస్కల్ గ్రామంలో దొంగ బాబా నిర్వాకం వెలుగు చూసింది. బాలికకు దయ్యం పెట్టిందని చెప్పి దొంగ బాబా చిత్రహింసలు పెట్టాడు. దయ్యాన్ని వదిలేస్తానంటూ బాలికను నిప్పులపై నడిపించాడు దొంగ బాబా. ప్రస్తుతం ఆ బాలిక తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరింది. యువతి పరిస్థితి విషమంగా ఉందని అటు వైద్యులు ధృవీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి నకిలీ బాబాను అరెస్ట్ చేశారు పోలీసులు. బాగాలేకుండే సార్, ఎంత బాగాలేకపోయాడు కదా మీద మా బాబాకు ఫోన్ చేసేడితే జర మంచి చెప్తారు, ఏమన్నా గాలి బోలింగ్ చేయట్లో పోతుంది అంటారా అని అన్నాడు అనుకో మా బాబు. కానీ ఆయన ఇట్లా పోలే అంటే ఇప్పుడు పోకుంటే ఏమైంది, మేమే ఏ రోజున అడిగి వచ్చాము కార్డు వాడుకొని వస్తే ఓ పారు వస్తే ఆయన నేను సవారు కాలేను మళ్ళా వారం రాండి అని వెళ్ళిపోయినాను. మా విలేజ్కి వెళ్ళిపోయినాం కుకింగ్ వెళ్ళిపోయినాక మళ్ళా వారం రాండి నేను మంచి చేస్తా అట్లా అని కాలుకు కాడమేసాను. కడమేసి నేను మంచి చేస్తా ఏం కాదు పోనీ అని చెప్పాను. చెప్తే ఎంత అయినా మూఢ నమ్మకం బాగున్నాను హైదరాబాద్ హాస్పిటల్కి పోయింది. కడమేసి హైదరాబాద్ హాస్పిటల్కి పోయి జాయిన్ అయింది. 60-70 వేల బిల్ అయింది కట్టిన సరే మంచిగా అయిందనుకో. ఇక కడమ తీసుకుంటా దాబాబు మంచిగా అయితే అని ఫోన్ చేసాను. అమ్మాయిని తోలుకొని వచ్చి పొగ వేసి నిప్పుకలు చేసిండు. కాళ్ళు చేతులు అండబెట్టి మేము ఊదేస్తుండని మేము అనుకున్నాం సార్. ఆయన చేతులు కాల్చిండు కాలు కాల్చి నడవలేదు సార్. ఆమె కింద అంటే ఆమె నడచలేదు. జర బాణం ఎల్త్ బాగాలేకుండే సార్, ఎల్త్ బాగాలేకపోయాడు కదా మీద. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి చెప్పండి, దొంగ బాబా లీలకు సంబంధించి అటు పోలీసులు ఏం చెప్తున్నారు, ప్రస్తుతం బాలిక పరిస్థితి ఎలా ఉంది? గుడ్ ఈవినింగ్ రాజశ్రీ. వికారాబాద్ జిల్లాలో ఒక అమానుషం చోటు చేసుకుంది. మంత్ర అయితే వైద్యుల వల్లకు వెళ్ళకుండా మంత్రాలను నమ్ముకుంటూ ఇట్లా మూఢనమ్మకాల వైపు ప్రజలు పోవడం ఇదంతా ఒక తంతుగా జరుగుతుంది. గతంలో వికారాబాద్ జిల్లాలో అనేక చోట్ల అనేక మార్లు ఇవి సంఘటనలు జరిగాయి. అదే తంతు మళ్ళీ కొనసాగుతుంది. తాజాగా మూఢనమ్మకాలతో ఒక బాబా దగ్గరికి వెళ్తే తను సరసల మరిగి కుంపట్లో కాలు కాల్చిన ఘటన ఒకటి మనకు వెలుగుతుంది. వికారాబాద్ జిల్లా దారూర్ మండలం కుక్కింద గ్రామం చెందినటువంటి వెంకటయ్య మంజుల దంపతులకు చెందినటువంటి 12 సంవత్సరాల అశ్విని అనే బాలికను పరిగి మండలం నస్కల్ గ్రామ శివార్లో ఉండే దర్గా వద్ద ఉండే బొరిటి బాబా, ఈ బాబా గతంలో కూడా తాయెత్తుల పేరిట అనేక రకాలుగా మోసాలకు పాల్పడుతూ గత కొన్ని సార్లుగా ఆ ప్రాంతంలో ప్రాంత వాసులతో కూడా తన్ను దెబ్బలు తిన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి బాబాల దగ్గరికి 10 మంది వెళ్తున్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. అయితే ఈ ఇక్కడ పాపకు అనారోగ్యం కారణంగా హాస్పిటల్ వైపు వెళ్ళినా కూడా తగ్గడం లేదని కొందరు ఆ బొరిటి బాబా వరకు వెళ్ళాలని చెప్పేసి మా బాబా ఎంచుకున్నటువంటి వారే ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులను చాలా మందిని కూడా ఆ ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి ఉన్నారు. ఆ బాబాకు ఆ కొంతమంది ఆయన దగ్గర తీసుకొచ్చిన వారిని కూడా పెట్టుకున్న పరిస్థితి. అయితే ఆ బాలికను తనకు ఉన్నటువంటి జబ్బును తగ్గిస్తానని చెప్పేసి అశ్విని అనే బాలికను తన వద్దకు రప్పించుకొని అమాయకంగా ఉన్నటువంటి ఆ పాప సరసల కుంపట్లో అరికాలను పెడితే ఉన్నటువంటి ఆ పాపకు ఉన్నటువంటి జబ్బు వెళ్ళిపోతుంది అనేసి మూఢనమ్మకాలకు ఆ తల్లిదండ్రులు చెప్పినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇదంతా జరిగేదే కదా జరుగుతుందేమో తగ్గుతుందేమో అన్న ఆశతో పాప బతికి బయటపడుతుందన్న పాప సరసల కాగి ఆ నిప్పుల్లో కాళ్ళు పెట్టిన పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. దీంతో ఆ పాప 2 కాళ్ళు కూడా తీవ్రంగా మండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆసుపత్రికి తీసుకురాక 2 కాళ్ళు ఆపరేషన్ చేశారు. పరిస్థితి మాత్రం ఇప్పటికీ ఆ పాపకు విషమంగానే ఉంది. 24 గంటలు గడిస్తే కానీ ఆ పాప పరిస్థితులు ఏం చెప్పలేమని డాక్టర్ చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇది ఈ దర్గాలు బాబాలు ఈ ఇక్కడ ఈ వికారాబాద్ ప్రాంతంలో ముఖ్యంగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి మండలాల్లో కూడా కొత్తగా వెలుస్తున్నాయి, రోడ్ల పక్కన వెలుస్తున్నాయి. ఆ ప్రజలను ఆకర్షించేలాగా తమ వాళ్ళ ముసుగులోనే బాబా వ్యక్తులు వాళ్ళ నకిలీ బాబాలు తమ కొంతమందిని నియమించుకొని గ్రామాల్లో ఇలా అమాయక ప్రజలను తీసుకున్న పరిస్థితి ఉంది. గతంలో ఇతర మతాలకు చెందిన మాఫియాలు ఉండేది, ఇప్పుడు దర్గా మాఫియా ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది రాజశ్రీ.